మొన్న గీ నడుమ నాగోల్ మెట్రో పార్కింగ్ కాడ ఓ పంచర్ నడిచింది గుర్తుకుందా ఫ్రీ పార్కింగ్ ఉన్న గీ స్టేషన్ కాడ పేడ్ పార్కింగ్ పెట్టొద్దు జనాల జేబులను లూటీ చేయొద్దు అని జనాలు లొల్లి చేసిర్రు అని వార్తలేసినం కదా ఆ గొగ్గ నాగోల్ మెట్రో కాడ పార్కింగ్ ఒళ్ళు అలా ఇష్టం వచ్చినట్లు చేస్తురట జనాల మీదకి మరలవడుతురట మరి పార్కింగ్ ఒళ్ళు ఏం చేసిర్రు అది చూసి జనం ఏమంటురో ఒకసారి చూద్దాం పారే ఇగో గీడంగ బండి నూక్కుంటా పోతున్న అన్నం చూసి బండ్ల పెట్రోల్ అయిపోయిందో లేకుంటే బండి పంచర్ అయ్యిందో అని అనుకునేరు బండ్లే గాలి దీసిర్రట మెట్రో పార్కింగ్ ఒళ్ళు ఇంటానికి జర్రంత ఇచ్చంతరం కనిపిస్తున్నా ఇది ముమ్మాటికి కావాలని చేసిర్రు అని అంటుండు అయితే గీ అన్న ఓ డాక్టర్ అట మరి ఎవరి మీద లేంది గీ డాక్టర్ ఒక్కడి మీదనే ఎందుకింత కచ్చగట్టిర్రు అని అంటే నాగోల్ మెట్రో షురు అయిన కాడ నుంచి ఫ్రీ పార్కింగ్ ఎట్లుందో అది అట్లనే ఉంచాలే పెయిడ్ పార్కింగ్ చేయొద్దు అని ధర్నా చేసిర్రు కదా కొందరు ఆగొగ్గ ధర్నా చేసినోళ్ల దాంట్లో ఈ డాక్టర్ సాబ్ కూడా ఓ పెద్ద మనిషి అట అందుకే పుక్కెట్ల పార్కింగ్ కోసం ధర్నా చేస్తావా కాక ఆగు నీ సంగతి చెప్తామని మెట్రో పార్కింగ్ వల్లే కావాలని బళ్ళ గాలి తీసిర్రు అని అంటుండు అంతేనాయే అన్న ఈ పార్కింగ్ గురించి నేను మాట్లాడుతున్నా ఎక్కువగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నా బండిలో నుంచి గాలి అనేది తీయడం జరిగింది ఈ ఫ్రంట్ టైర్ నుంచి గాలి అనేది తీసేశారు ఈ బ్యాక్ టైర్ నుంచి కూడా గాలి మొత్తం తీసేశారు ఇది వాంటెడ్లీ వాళ్ళు చేసినట్టు కుట్ర ఇది ఇంకోటి నా బండికి బ్యాడ్ డ్యామేజ్ కూడా వాళ్ళు చేశారు గది అన్నట్లు ముచ్చట గిట్లా రెండు ఒద్దుల సంధి వరుసగా నా బండిని టార్గెట్ చేసిర్రు రెండు పైల గాలి తీసి నన్ను ఇంటికి పోకుండా చేసిర్రు గిదేం తారీఖ అని తోటి జనాలను ఎమ్మట్రాంగ పార్కింగ్ వాళ్ళతోని బయసుకు దిగిండు మరి బండి పెట్టిపోయినప్పుడు ఎవరన్నా లొల్లి పెట్టుకున్నారా అయ్యన్న మొన్ననే ఇతను ఈ పర్సన్ నాతో ఆర్గ్యుమెంట్ చేశారు పేమెంట్ చేయమని చెప్పారు అది కథ అసలుకైతే ఈడ ఫ్రీ పార్కింగ్ ఏ ఆయన కూడా పార్కింగ్ కు పైసలు ఇయ్యాలి అని నన్ను దమ్దమ్ చేసిండు డ్యూటీకి పోతున్నా నన్ను ఆపి జవడం పెట్టుకుండు నాకు వీళ్ళ మీదనే అనుమానం ఉంది ఈ అల్ల బండ్లే గాలి తీసిర్రు రేపు బండే లేకుండా చేస్తారు ఫ్రీ పార్కింగ్ కోసం అడిగినందుకు నా మీద గింత పగబడతారా అని గర్వమైండు గిట్లయితే తొవ్వకరారు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితా అని చెప్పుకొచ్చిండు ఇక చుట్టుపట్టు పోతున్న పబ్లిక్ అంతా ఆగి ఒకళ్ళు హెల్మెట్ పోయిందని కొందరు బండ్లల్లో పెట్టిన సామాన్లు పోయినాయి అని కొందరు చెప్పుకొచ్చిర్రు మరి మెట్రో పిల్లర్ల మీద రైళ్ల లోపల టీవీలల్లా యాడ్ టవర్ల మీద మెట్రోకు శీతం ఆమ్దాన్ రానేవట్టే మరి ఎన్నడూ లేని ఫ్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ అంటే జనాలకు కోపం రాదా చెప్పుర్రి అని అనుకుంటుర్రు పెయిడ్ పార్కింగ్ అంటే ఏమాత్రం నచ్చని అటు దిక్కు పబ్లిక్.